మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలంగాణ రాష్ట్ర టూరిజం అండ్ బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ లో పాపులర్ కంటెస్టెంట్ అయిన హారికను నియమిస్తూ సోమవారం రోజు ఒక వార్త వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసింది ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను సైతం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా జారీ చేశారు ఈ క్రమంలో అపాయింట్మెంట్ ఆర్డర్ సైతం బిగ్ బాస్ కంటెస్టెంట్ హారికకు అందజేశారు మహిళా దినోత్సవం సందర్భంగా హారికలు తెలంగాణ రాష్ట్ర టూరిజం కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్టు సైతం ఆయన ప్రకటించారు అయితే దీనిపై ప్రస్తుతం అనేక రకాలుగా వివాదం రాజుకుంది ఆ శాఖ మంత్రికి ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేదన్న విషయం ఇప్పుడే బయటకొచ్చింది సమాచారం లేకుండా నియామకం జరిగినట్టుగా తెలుస్తోంది ఈ విషయంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారట వ్యవహారం ఇప్పుడు చీఫ్ సెక్రటరీ వరకు కూడా వెళ్లినట్టుగా తెలుస్తోంది దీంతో వెంటనే అలర్ట్ అయిన ఆ శాఖ అధికారులు సంబంధిత విషయాన్ని వెబ్సైట్ నుంచి తొలగించారు అంతేకాదు తెలంగాణ రాష్ట్ర టూరిజం అధికారిక ట్విట్టర్ లో మాత్రం ఆమెకు సంబంధించిన నియామక వివరాలు ఫోటోలు అలాగే ఉన్నాయి యూట్యూబ్ లో తన ప్రోగ్రామ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అలైక్య హారిక ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు అనేక మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఈ క్రేజ్ తోనే అలైక్య హారికను బిగ్ బాస్ ఫోర్ సీజన్ సెలెక్ట్ చేశారు ఈ సీజన్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఆమె ఒకరిగా నిలవడం ఆమె సత్తా ఏంటో కూడా అందరికీ చూపించింది ఇక సీజన్ విన్నర్ అభిజిత్ తో హారికకు మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది కాగా దేతడి హారికకు యూట్యూబ్ లో లక్ష అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆమె యాస బాస మాట్లాడే విధానం తెలంగాణ స్టైల్లో ఉంటూ అందరిని ఆకట్టుకుంటాయి ఇదిలా ఉంటే హారికకు ముందు తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా అప్పట్లో నియమించారు ఆమె స్థానంలో ప్రస్తుతం హారికను తీసుకోగా ప్రస్తుతం ఆమె పేరును మాత్రం వెబ్సైట్ నుంచి తొలగించడం అనేక విధాలుగా కలకలం రేపుతోంది